మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి దేశానికి పేరు తెచ్చే విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని తిరుమల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి నారాయణ కోరారు. ఆ మహోన్నత వ్యక్తి గౌరవార్థం ఆయన జన్మదినాన్ని నేడు ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నామని, భావితరాలకు స్ఫూర్తినిచ్చే విశ్వేశ్వరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు సెప్టెంబర్ 15 ప్రముఖ ఇంజనీర్, భారతదేశానికి వన్నీ తెచ్చినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి యొక్క బర్త్డేని అందరూ కూడా ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఆయన ఇంజనీరింగ్లోనే కాకుండా అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. ఎన్నో ముఖ్యమైనటువంటి కట్టడాలకి మంచి ప్లానింగ్స్, ఈ తిరుమలకి ఘాట్కి సంబంధించిన ప్లానింగ్, అన్ని ప్లాన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంజనీర్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన డే అలాట్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఎంచేదంటే దీని సందర్భంగా మొత్తం ఇంజనీర్స్ అందరూ కూడా చాలామంది థియరియాటికల్గానే చదువుతున్నారు తప్ప ప్రాక్టికల్గా ఎవరు అప్లై చేయడం జరగట్లేదు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా తన చదివిన చదువుకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ని మనం చెయ్యాలి, చేస్తేనే రేపొద్దున ఇంజనీరింగ్కి సార్థకత వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తారని కోరుకుంటూ, ఇంజనీర్స్ అందరూ కూడా చాలా చక్కటి స్ఫూర్తితోటి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన యొక్క స్టేట్ కూడా డివైడ్ అయింది, ఈ స్టేట్ని డెవలప్ చేయాలంటే ఇంజనీర్స్ అందరూ కూడా నడుము కట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధ్యత తీసుకుంటే మాత్రం రేపు రాబోయే మన రాజధాని కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ, మరొకసారి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటాను.